Hey guys, let me tell you about an interesting trading platform called Binomo. It's available on Google and App Store as well. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అసెట్స్ మీద ట్రేడ్ చేయాలి లైక్ గూగుల్ అమెజాన్ గోల్డ్ బిట్ కాయిన్ అండ్ పేర్ కరెన్సీస్ లైక్ యుఎస్ డాలర్స్ యూరోస్ ఇలాంటి వాటి మీద అండ్ యూ కెన్ ఎర్న్ అప్ టు 90% ప్రాఫిట్. సో ఇందులో మీరు ఏం చేయాలంటే మీరు ట్రేడ్ చేస్తున్న అసెట్స్ ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ నేను 700 రూపీస్ తో ట్రేడ్ చేస్తున్నాను అండ్ అసెట్స్ ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోకస్ చేస్తున్నాను. వెయిట్, yes, my forecast is right. ఇప్పుడు మీరు ఈ అమౌంట్ ని విత్ ఇన్ 24 hours ఐదర్ మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా పేటిఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. సో దీనికి మినిమం డిపాజిట్స్ 350 రూపీస్ అండ్ మీరు దీని యూపీఐ ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా డిపాజిట్ చేయవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, దాన్ని ప్రెస్ చేసి మీరు బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 65,000 రూపీస్ డెమో అమౌంట్ కింద వస్తుంది టు ప్రాక్టీస్ న్యూ ట్రేడ్ అండ్ స్ట్రాటజీస్. సో ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, వెంటనే డిస్క్రిప్షన్ లో ప్రెస్ చేసేసి లింక్ ని బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో యువర్ క్యాపిటల్ ఇస్ అట్ రిస్క్, సో ప్లీజ్ ట్రేడ్ వైజ్లీ. హాయ్, దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజేంద్ర సింహ అండ్ విఆర్ బ్యాక్ విత్ వన్ క్రేజీ ఎపిసోడ్. ఏంటంటే మ్యాటర్ నాకు లాస్ట్ మినిట్లో చెప్పారు, సడన్గా కన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఎపిసోడ్ చేయాలని చెప్పేసి. అండ్ నేను ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను, అసలు నిజంగా బట్టలు వేసుకొని రెడీ అయ్యి వచ్చేసా. ఏం చేస్తున్నాను, ఏం షూట్ చేస్తున్నాను, అసలు ఏం జరుగుతుంది కూడా నాకు తెలియట్లేదు. సో ఐ హ్యావ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది చూడాలి. నా మీద కోపంగా ఉన్నారా, ఎలా ఉన్నారా, ఏంటో. సో గైస్, ఇప్పుడే నేను పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత లోపల శ్రీముఖి, రవీంద్ర గారు, మనో గారు ఉన్నారు. లేట్గా వచ్చాను, అసలు ఏ మూడ్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది నాకు ఏం తెలియట్లేదు. అండ్ నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు. సో లెట్స్ సీ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు. అండ్ హాయ్, హలో, హౌ ఆర్ యూ శ్రీముఖి గారు, ఎలా ఉన్నారు, ఏమైంది? 6:44. యా, సో we are waiting since almost in the time this naaku cheppadame late ga cheppaaru late ga cheppa nikil come on adi already I did casco oka video, do you remember? Yes, gurtundi. I don't want to do this interview, I'm sorry. Hey, ala kaadu naaku cheppadame pro late ga cheppaaru and meer naa set ku raaledu, meere ikkadiki rammannaru. I don't want to do this interview. నిన్న రాత్రి పార్టీ ఎక్కి రావడానికి టైం ఉంటది కానీ మీకు టైంకి ఇంటర్వ్యూ అడిగారా? ఇది అడిగారా జనాలు? ఇది అడగలేదు కదా, నిన్న రాత్రి పార్టీకి టైం ఉంటది, నిన్న ఇది పొద్దున్న అవ్వాల్సిన ఇంటర్వ్యూ మధ్యాహ్నం ఎందుకు అవుతుంది? అది నువ్వు చెప్పు ఫస్ట్. సో గైజ్, సో ఏం ప్రిపేర్ అవ్వకుండా ఇలా వచ్చాను. అండ్ ఇక్కడ చూస్తే బయట మనో గారు, పెద్దలు, పూజ్యులు, ఆ పక్కన రవీంద్ర గారు, రాజా రవీంద్ర గారు. ఏంటండి యాంకర్ ప్రిపేర్ అయ్యి రాలేదా? ఆయన అంటారు ఇప్పుడు రెడీగా, నాకు ఎన్నో పంచులు పడేలా ఉన్నాయి. ఇప్పుడు చూసి శ్రీముఖి, అండ్ నేను నిన్నేం అడుగుదాం అనుకుంటున్నానంటే ఫస్ట్ క్వశ్చన్, శ్రీముఖి అంటే మా హోమ్ డీ కైండ్, మా శ్రీముఖి అంటే వాట్ ఎవర్ ఎక్స్ వై జెడ్, శ్రీముఖి అంటే మా ఇంటి అమ్మాయి, మా రాములమ్మ అని చెప్పి నీకు చాలా ఫ్యాన్స్ ఫ్యామిలీ ఉన్నాయి. ఈ క్రేజీ అంకిల్స్ థీమ్కి వచ్చేసరికి ఇఫ్ యు సీ అంటే ఆడియన్స్ పట్టే వాళ్ళు ఎలా పర్సీవ్ చేసి, సారీ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలా ఏమైనా నీకు భయం వేస్తుందా? అస్సలు లేదు బ్రో, ఇట్స్ అ గుడ్ ఫిలిం. బేసిక్ గా ఐ అగ్రీ దట్ ఇట్ మైట్ గివ్ యు అ ఫీల్ ఆఫ్ శ్రీముఖి ఏంటి, క్రేజీ అంకిల్స్ ఏంటి, అంకిల్ సిట్టింగ్ ఐ వి వాంట్ టు సీ హర్ విత్ యంగ్ హీరో అడ్ ఇది అండ్ ఎక్సెట్రా. బట్ దిస్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్ ఫిలిం. ఇట్ వాస్ సపోజ్ టు బి అ వెబ్ రిలీజ్, ఓటీటీ రిలీజ్. ఇట్ వాస్ అ వెబ్ ఫిలిం ఫస్ట్లీ, దెన్ లక్కీలీ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో ఇట్ హ్యాస్ అ గుడ్ కాన్సెప్ట్. ఐఎమ్ ఓకే టు డూ ఎనీ ప్రాజెక్ట్ దట్ హ్యాస్ గుడ్ మీనింగ్ అండ్ వాల్యూ టు ఇట్. మన క్యారెక్టర్కి మంచి ఇది ఉండాలి అని చెప్పేసి అలా క్రేజీగా ఉంటుంది. ఒకసారి సడన్ గా వాట్ క్రేజీ, మీరు కూడా అనుకుని ఉంటారు కదా, వాట్ క్రేజీ, వై అక్క ఇస్ ది వై, వాట్ డిడ్ అక్క డూ అని అన్నట్టు. సో అలాగా ఇట్స్ అ గుడ్ ఫిలిం. ఐ మీన్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం, అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ థింక్ దట్ ఓకే షీ డిడ్ అ రైట్ ఫిలిం ఓన్లీ అని చెప్పేసి. సరే, ఇప్పుడు శ్రీముఖి దగ్గరికి కావాల్సిన కంటెంట్ నాకు వచ్చిందండి. ఇంకా టైం లేదు, జెట్ స్పీడ్ లో ఇప్పుడు మనో గారి దగ్గరికి, రాజా రవీంద్ర గారి దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రాజా రవీంద్ర గారి దగ్గర నీకుంటది భయ్యా, ఎల్లు
సో గైజ్ ఈమె చూస్తే ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి మనో గారితో రాజా రవీంద్ర గారితో మాట్లాడాలి. వాళ్ళు ఏదో డిస్కషన్ లో ఉన్నారంట, చూద్దాం. అలవాటు చేసుకోవడం ఇంక మరి ఎట్లాగైనా అలవాట్లు కాదు కాదు వెయిటింగ్ లో అసలు డేటింగ్ ఎట్లా మేనేజ్ చేస్తాం వెయిటింగ్ చేసి అలవాటు సార్ అంటే నాకు చెప్పడం లేట్ గా చెప్పారు సార్ మీ పిఆర్ వాళ్ళు. రాలని చెప్పాలి, రాలని చెప్పాను సార్, కాకపోతే రప్పించారు దూరం నుంచి. వచ్చేసి ఆయన దెబ్బరొట్ట లేకుండా వచ్చాడు, అది రొట్టె కూడా లేకపోతే అట్లా. ఆయన మామూలు రెగ్యులర్ గానే అయ్యే గారు దెబ్బరొట్టలే కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఏం లేదు సార్, అంటే నేను తీసుకెళ్ళాలి. పొద్దున్న నుంచి మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు కదా ఆల్రెడీ, సో ఆల్రెడీ కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కదా. తిట్టారా? ఎందుకు సార్? అందుకే శ్రీముఖి ఇది లోపల అన్నాను, బయట క్రేజీగా ఇంకో ఇద్దరు ఉన్నారు. ఇంకో ఇద్దరు ఉన్నారు, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే ఇచ్చావా లేదా తెలియదు, నేను బయట వాళ్ళ దగ్గర తీసుకుంటా అని ప్రౌడ్ గా చెప్పేసి వచ్చాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంట్రడ్యూసింగ్ యూ టు మనో గారు అండ్ రవీంద్ర గారు. సో సార్ నమస్తే. అడగకుండా లోపల తీసుకుంటా నీతో ఏంటని చెప్పొచ్చే కదా సార్. సార్ నీ ఇద్దరు తీయటం ఎందుకు అమ్మాయి ముందు? సరే చేద్దాం. అన్ని బాగుండాలి అట్లా అయితే. సార్ ఏంటి సార్ చిన్నపిల్లని చేసి, 24 ఇయర్ ఓల్డ్ నేను. సార్ సో ఇప్పుడు జనాలకి ఏంటంటే నేను మిమ్మల్ని క్రేజీ అంకుల్స్ అంటున్నారు కదా, మీరు బయట కూడా రియల్ లైఫ్ లో కూడా క్రేజీయా, సినిమాలో మాత్రమే క్రేజీయా? అంటే మమ్మల్ని అంటే తెలీదు, మా ఫ్రెండ్స్ నెంబర్లు ఇస్తాను. ఎందుకు అది మరీ మీకు తెలుసు, మీకు ఒక ఐడియా ఉంటది కదా. మాకెందుకు ఉంటది, మా మీద మాకు ఐడియా ఉండదు, మీకు ఉంటుంది మా మీద ఐడియా. మీరు బాగా క్రేజీ అని విన్నాను నేను. అంటే అంటే రవీంద్ర గారు బాగా హార్డ్ శ్రీముఖిని ఇంట్రడ్యూస్ చేశాను, మనో గారిని చేశాను, రవీంద్ర గారిని చేశాను. ఇప్పుడు క్రేజీ రౌండ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరినీ నేను ఒక కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. 18+ ఉంటాయి మరి క్వశ్చన్స్ సార్. క్వశ్చన్స్ నేను చాలా వియర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను మరి, మీరు గుండెని 18+ ఉంటాయి అంటే చెప్పకూడదు. క్వశ్చన్స్ 18 ఉంటాయండి అని చెప్పు. కాదు, క్వశ్చన్స్ చాలా వియర్డ్ గా చాలా 18+ లా ఉంటాయి. యూత్ దగ్గర అడిగినట్టే అడగాలి. యూత్ దగ్గర మాట్లాడుతున్నామని చెప్తాను. నేను ఇప్పుడు ఆ సెట్ లోకి వెళ్తున్నాము. సో నాకు కొంచెం యాంగ్జైటీ స్ట్రెస్ కూడా వస్తున్నాయి. మళ్ళీ వస్తాను, బాయ్. మొత్తానికి కష్టపడి వీళ్ళందరినీ ఒక ఫ్రేమ్ లోకి నేను తీసుకొని వచ్చాను. అలిగేసి కూర్చున్నారు ముగ్గురు. ఏంటండి మాకు ఇది క్రేజీ? మీరా తగలబెట్టండి రంజన్ గారు అన్నట్టు అన్నారు మీరు మొదలుపెట్టండి అని చెప్పేసి. మాకు ప్రమోషన్స్ చేసి 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 ఏంటి? ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు క్రేజీ కదా, మరి మిమ్మల్ని నార్మల్ క్వశ్చన్స్ అడిగితే వర్కౌట్ అవ్వదు. సో నేను మిమ్మల్ని క్రేజీ క్వశ్చన్స్ అడుగుతున్నా. టక టక టక, మీరు నిజాయితీగా గుండెలు మీరు చేసుకోండి. ఎవరు గుండెలు? నా గుండెలు చెప్పండి. ఓకే, వాట్స్ ద వియర్డెస్ట్ థింగ్ దట్ హావ్ ఎవర్ డన్? అంటే చిన్నప్పుడు చిన్నప్పుడా? ఇప్పుడు ఇలాంటి గోడలు ఉంటాయి కదా సార్, సున్నం వేసాను. సున్నం కాదు అంటే తినేదాన్ని. దట్ ఈస్ ద వియర్డెస్ట్ థింగ్ ఐవ్ డన్. ఐ హావ్ టేస్టెడ్ బ్రిక్స్, ఐ హావ్ టేస్టెడ్ సిమెంట్, ఐ హావ్ టేస్టెడ్
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హావ్ టేస్ట్ అది క్యాల్షియం కాల్షియం డెఫిషియన్సీ అన్న వాళ్ళు అలా చేస్తారు యా హావ్ టేస్ట్ దట్స్ నాట్ యువర్ మిస్టేక్ సో ఇంటి కన్స్ట్రక్షన్ కి అవసరమే పదార్థాలు అన్నిటిని కూడా నేను టేస్ట్ చేస్తాను టేస్ట్ చేసి కట్టా కాదు కాదు దాని వల్ల ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయ్యి ఈ రోజు ఇలా ఉంది దేవుడా సరే మోస్ట్ వియర్డెస్ట్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ స్ట్రాంగెస్ట్ వియర్డెస్ట్ నో వండర్ దేర్ ఇస్ అ విల్లా ఇన్సైడ్ మై స్టమక్ నో విత్ దట్ సిమెంట్ నేను కొంచెం ఫుడ్డీ కాబట్టి దోశ విత్ అరిస చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇడ్లీ విత్ ఐస్ క్రీమ్ నూడిల్స్ విత్ కొబ్బరి చట్నీ బాగుంది దోశ అరిసె ట్రై చేయండి దోశ అరిసెలా ఎంత బాగుంటుందో ఓకే సెకండ్ క్వశ్చన్ మీరు చాలా ఎంబారెస్డ్ గా ఫీల్ అయిన ఒక పని చేస్తూ మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా దొరికిపోయారా అంటే అండి మా మనోడు నా ఫోన్ తీసుకుని ఆడుతుంటాడు నాకు నా ఇప్పుడు ఫోన్ అన్లాక్ చేసేటం తెలియదు కదా ఆడికి ఆడు వీడియో తీసినప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేస్తాను ఆడ అమ్మాను నో నొక్కుతా ఉన్నాడు వాళ్ళకి బొమ్మలు రాగలేదు తర్వాత ఆడ వీడియో చూస్తే వదిలేసి ఆ ఫోన్ మా ఆవిడ తీసుకుంది కడదాం అది ఆటోమేటిక్ ఫోన్ అన్లాక్ కాకుండా ఓపెన్ అయింది ఆ తర్వాత చెప్పండి మీరు ఎప్పుడైనా వియర్డెస్ట్ అలాగే ఉంటుంది దగ్గర దగ్గర ట్రై చేసినా నాకు అటువంటి అవకాశం ఎవరు చెప్పలేదు సరే ఏమైందంటే అప్పట్లో ఫోన్స్ ఉండకపోయావు కదా సార్ అంటే ఉన్నా గానీ మాకు కొనివ్వకపోయేట వాళ్ళు సో జస్ట్ నేను నెట్ లో నా ఫేస్ అది ఆర్కుట్ అని ఉండేది ఒక ట్యాబ్ ఆర్కుట్ లో నాకు ఏమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి ఎవరైనా అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారా లేదా అని కనుక్కోవడం కోసం మా డాడీ ఇట్లా ఆఫీస్ కి బయలుదేరిన వెంటనే నేను మంచి ఇట్లా హెయిర్ ఓపెన్ చేసుకుని చాలా వెబ్ క్యాఫేస్ అవి ఇంటర్నెట్ కేఫే ఉంటాయి కదా అక్కడికి వెళ్తున్నప్పుడు మా డాడీ ఒకసారి ఎటు బ్యాగ్ మర్చిపోయి మళ్ళీ కార్ రిటర్న్ చేసుకుని వస్తున్నప్పుడు రోడ్ మీద నన్ను అలా హెయిర్ ఓపెన్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటర్నెట్ కేఫే దేనికి ఆర్కుట్ చెక్ చేసుకొని ఓకే వాట్స్ ది క్రేజియస్ట్ థింగ్ క్రేజియస్ట్ థింగ్ దట్ యు హావ్ డన్ టు అట్రాక్ట్ సంబడి నాకు అడ్రస్ నావేదే ఉంటుంది ఎక్కడ ఉన్నా ఎవరి సార్ అందరిదే కావాలని గట్టి గట్టిగా పాడడం ఓ ఐ లవ్ దిస్ సాంగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లైక్ దేవరకొండ అని బై మిస్టేక్ నువ్వు మెల్లిగా ఏమని చెప్పాను ఓ విజయ్ దట్ ఫిల్మ్ రీసెంట్లీ ఐ సా హిమ్ దేర్ వి మెట్ ఇన్ దిస్ స్పోక్ అలా గట్టి గట్టిగా అయ్యో దట్స్ ద క్రేజియస్ట్ థింగ్ దట్ ఐ డు టు గ్రాబ్ అటెన్షన్ సార్ మీరే నేను చిన్నప్పుడు విజయవాడ నవరంగ దీపం నాకు ఇంగ్లీష్ సినిమాలు వేస్తా నాకు ఇంగ్లీష్ తెలియదు లోపలికి వెళ్ళి కూర్చొని వాళ్ళందరూ నవ్వుతుంటారు కదా అప్పుడు మనం ఉండవు అప్పుడు ఎవరైనా నవ్వుసారి వాళ్ళెవ్వరు నవ్వరా నేను నవ్వే నవ్వు వచ్చారు అప్పుడే సిగ్గేసింది అనుకున్నారు అమ్మా క్రేజీ ఓకే రైట్ నౌ ఒక కోరిక మీరు ఒక విష్ వన్ విష్ దట్ యు వాంట్ టు మేక్ రైట్ నౌ అంటే ఏంటి సార్ ఒక్క విష్ దట్ యు వాంట్ టు మేక్ ఈ సెకండ్ ఇప్పుడు ఈ సోఫా మీద కూర్చున్నప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయి నెక్స్ట్ హీరోగా సినిమా రావాలి I want కొంచెం ఇది ఎమోషనల్ సెంటిమెంట్ అయిపోతుంది ఐ వాంట్ కోవిడ్ ఫ్రీ కంట్రీ వరల్డ్ ఐ వాంట్ పీపుల్ టు బి హెల్తీ అండ్ హ్యాపీ సూపర్ ఎవరైనా జెండా ఉందని కదా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం ఒక్క బాటిల్ అలా ఈవెన్ దో దిస్ వ్లాగ్ ఎప్పుడు ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందో నాకు తెలియదు యు ఆర్ షూటింగ్ ఆన్ 15th ఆగస్ట్ ఐ ఫీల్ యు కార్లో జెండా కార్ సేమ్ విషయం అంటే ఓకే
ఒక మనిషి కోసం ఎంత దూరం వరకు ఎప్పుడైనా వెళ్ళారా? నేను హాల్ నుంచి బెడ్రూమ్ దాకా వెళ్ళా. అంత దూరం? వావ్. పోలీస్ స్టేషన్ కానీ లాయర్స్ కానీ పారిపోయి ఇంకో ఊరికి కానీ తీసుకెళ్ళిపోయాను కాపాడటానికి. ఇన్ని రకాల ఇచ్చాం. ఏంటంటే డాన్స్ నేర్చుకోవడానికి మా ఊరు నుంచి చెన్నై వెళ్ళాను. అంతకన్నా దూరం ఎక్కడికి వెళ్ళాను? సో గైస్ అసలు అన్ప్లాన్డ్ ఇంటర్వ్యూ ఆర్ వాట్ ఎవర్ అనుకున్నా చూడడానికి కూడా అలాగే ఉంది. బాగా అయింది, నాకు బాగా పడ్డాయి పంచలు. అంటే వయసులో పెద్దలు అందరూ పెద్దలు పెద్దలు కూచులు. సో చాలా బాగుంది. అండ్ ఆగస్ట్ 19th రోజున క్రేజీ అంకల్స్ ఇస్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ అందరూ థియేటర్స్ ని ఎంకరేజ్ చేయండి, బికాస్ చాలా రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ చాలా కష్టపడి కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా ప్రతి సినిమాకి కష్టపడుతున్నారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ క్రేజీ అంకల్స్. క్రేజీగా ఉండబోతుంది విత్ దీస్ అమేజింగ్ పీపుల్. ఒక విషయం, మాకు మేము మాస్క్ పెట్టుకుంటే మీరు మమ్మల్ని గుర్తుపట్టడం తీసేస్తాం. యాక్చువల్ గా సినిమా మీరు మాస్క్ పెట్టారు. Yes. ఎంత నవ్వుతారో తొప్పర్లు బయట. పెళ్లి ఇష్టం లేని చెప్పాలి కానీ అరేంజ్ మ్యారేజ్ ఇష్టం లేని చెప్పడం ఏంటి? కొంపతి శివరం లవ్ చేస్తున్నావా? కొంపతీస్ కాదంకుల్, నిజమే చెల్లో ఒక లవ్ చేస్తుంది. అవును పప్పా, తన కాలేజ్ సీనియరే, చిన్నుకు కూడా తెలుసు, తమ్ముడు చాలా మంచోడు కూడా. అదే డాడీతో ఇలా చెప్పాలి అర్థం కాలేదు. ఫస్ట్ మీకే చెప్తే మీ డాడీతో మనం మాట్లాడతారేమో అని. ఇంత షాక్ ఇచ్చావండి దివ్యా.